హాలీవుడ్ ఫ్యాన్స్ కి ఎవ్రీ ఇయర్ సూపర్ బౌల్ ఈవెంట్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చాలా మోస్ట్ అవేటెడ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ యొక్క టీజర్స్ గానీ, గ్లింప్సెస్ గానీ, ట్రైలర్స్ గానీ అన్ని కూడా ఈ చోటనే రిలీజ్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు. కాబట్టి ఈ ఈవెంట్ గురించి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తాం మనం. ఈ ఈవెంట్ లో పెద్ద పెద్ద హాలీవుడ్ ఫిల్మ్స్ కాదు, చిన్న చిన్న స్మాల్ ఫిల్మ్స్ యొక్క టీజర్స్ కూడా, ట్రైలర్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. పోతే ఈసారి మన ఇండియా నుండి పాన్ వరల్డ్ గా ప్రమోట్ చేయబోతున్న ఫిలిం కూడా ఈ ఈవెంట్ లో ఉండబోతుందా లేదా అనే క్లారిటీ గురించి కూడా ఈ వీడియోలో, అండ్ ఈ ఈవెంట్ లో ఏ ఫిలిమ్స్ యొక్క టీజర్స్, ట్రైలర్స్, గ్లింప్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్లారిటీగా లిస్ట్ లో తెలుసుకుందాం. ముందుగా స్టార్టింగ్ టూ ఫిలిమ్స్ అనేవి ఎస్టిమేషన్స్ అన్నారు, రిమైనర్ ఫిలిమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అంట. అందులో ముఖ్యంగా బ్యాలరీనా జాన్ విక్ యొక్క స్పిన్ ఆఫ్ ఫిల్మ్ అనేది ఇదే ఇయర్ నా జూన్ 7 నా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఫిల్మ్ కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రివీల్ చేయలేదు కాబట్టి ఫిల్మ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో లైక్ గ్లింప్సెస్ టీజర్ లాంటిది ఈ ఫిబ్రవరి 12 నా సూపర్ బౌల్ ఈవెంట్ లోనే ప్లాన్ చేసుకోవచ్చు అనే ఎస్టిమేషన్స్ అయితే మాత్రం కొంతమంది హాలీవుడ్ ట్రేడ్ రిపోర్ట్స్ నుండి చెప్తున్నారు. బట్ యాక్చువల్ గా చాలా ఫిల్మ్స్ ఆల్రెడీ సూపర్ బౌల్ కి అప్రోచ్ అయ్యారు ప్రమోటింగ్ గురించి, బట్ ఈ ఫిల్మ్స్ అనేవి ఇంకా అప్రోచ్ కాలేదు కాబట్టి జస్ట్ ఎస్టిమేషన్స్, ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు ఈ ఇయర్ లోనే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి. ఆ నెక్స్ట్ ఎస్టిమేషన్ ఫిల్మ్ ఏంటంటే బ్యాడ్ బాయ్స్ 4th పార్ట్ అనమాట. బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ ఇప్పటిదాకా 3 ఫిల్మ్స్ చూసాం ప్రీవియస్ గా, బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్. సో ఈ ఫ్రాంచైజ్ లోని 4th పార్ట్ అనేది ఇప్పుడు జూన్ 14 నా ఈ ఇయర్ లోనే రిలీజ్ అవుతుంది. ఇంతవరకు అప్డేట్స్ గానీ, పోస్టర్స్ గానీ, ఫస్ట్ లుక్ గానీ రాలేదు. సో ఖచ్చితంగా ఈ ఇయర్ లో కాబట్టి స్టార్టింగ్ లోనే రాబోతుంది కాబట్టి ఈ ఫిల్మ్ కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఖచ్చితంగా సూపర్ బౌల్ ఈవెంట్ నుండి స్టార్ట్ చేయొచ్చు అని ఎస్టిమేషన్స్ అనమాట. బట్ ఇంకా అప్రోచ్ కాలేదు, మేబీ అప్రోచ్ అవుతారు తెలుస్తుంది తర్వాత. ఇక తర్వాత ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా ఫిల్మ్ అయితే మాత్రం ఆల్రెడీ ఫస్ట్ లుక్ గ్లింప్సెస్ టైప్ లో రిలీజ్ చేశారు. ఇక టీజర్ ట్రైలర్ లాంటిది అయితే ఈ సూపర్ బౌల్ ఈవెంట్ లో ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నట్టు మాత్రం అప్రోచ్ అయినట్టు కొద్దిగా బజ్ అయితే నడుస్తుంది. May 23 ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. సో ఒకవేళ బ్యాలరీనా అండ్ బ్యాడ్ బాయ్స్ 4 అనేది వస్తుందో రాదో తెలియదు, కానీ ఈ ఫిల్మ్ కి సంబంధించి మాక్సిమం అయితే టీజర్ కట్ అనేది రిలీజ్ చేయక తప్పదన్నమాట సూపర్ బౌల్ ఈవెంట్ లోని. ఇక తర్వాత కంఫూ పాండా 4 అయితే చాలా గ్యాప్ తర్వాత రాబోతుంది. ఈ ఫిల్మ్ కి సంబంధించి ఆల్రెడీ ట్రైలర్ చూసేసాం, కాకపోతే సెకండ్ ట్రైలర్ అనేది ఈ ఫిబ్రవరి సూపర్ బౌల్ ఈవెంట్ లోని రిలీజ్ చేయబోతున్నారంట. దానికి కూడా ఈ ఫిల్మ్ అనేది మార్చ్ 29 రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా ఆ తర్వాత నుండి ఫాస్ట్ గా చేయొచ్చు. యాక్చువల్ గా చాలా ఫిల్మ్స్ కి 2 ట్రైలర్స్ వస్తాయి, కానీ కొన్ని ఫిల్మ్స్ కి 3 ట్రైలర్స్ వస్తుంటే, లేదంటే ఫైనల్ ట్రైలర్ అనేది సెకండ్ ట్రైలర్ తో ఆపేస్తే టీవీ స్పాట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో ఖచ్చితంగా ఈ ఫిల్మ్ కి సంబంధించి ఫైనల్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్ రావచ్చు. ఇక తర్వాత May 3 రిలీజ్ కాబోతున్న ద ఫాల్ గై రయాన్ గోస్లింగ్ యాక్షన్ ఫిల్మ్ అయితే చాలా మంది ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది కాబట్టి ఒక స్మాల్ గ్లింప్సెస్ ఆర్ టీజర్ లాంటిది, అంటే ఆల్రెడీ టీజర్ కాదు దాన్ని, ఒక స్మాల్ వీడియో లాంటిది, ప్రమోషనల్ వీడియోస్ అని జరుగుతుంటాయి అన్నమాట సూపర్ బౌల్ కి టీవీ స్పాట్ లా కూడా, లైక్ ఎండ్ గేమ్ టైమ్ లో జరిగింది కదా సూపర్ బౌల్ టీవీ స్పాట్ లాంటిది. సో చాలా ఫిల్మ్స్ కి వాళ్ళు కావాలనుకుంటే ఫైనల్ ట్రైలర్ ఆ ట్రైలర్స్ ని అవాయిడ్ చేసి చిన్న టీవీ స్పాట్ లాంటిది, ఒక గ్లింప్సెస్ వీడియో లాంటిది రిలీజ్ చేయొచ్చు సూపర్ బౌల్ ఈవెంట్ కి. తర్వాత ఇన్సైడ్ అవుట్ పార్ట్ 2 అనేది జూన్ 14 రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది కాబట్టి చాలా మంది టీవీ స్పాట్ ప్రమోషనల్ రావచ్చు లేదంటే రాకపోవచ్చు అంటున్నారు. అండ్ రీసెంట్ గా గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ కూడా అందరూ సూపర్ బౌల్ ఈవెంట్ లోనే ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ డిస్పెక్టబుల్ మీ 4th పార్ట్ గానీ ఇవన్నీ కూడా సూపర్ బౌల్ ఈవెంట్స్ లో రావచ్చు అనుకున్నప్పటికీ వాటికన్నా ముందుగానే ట్రైలర్స్ ని రిలీజ్ చేశారు. సో సూపర్ బౌల్ లోని టీవీ స్పాట్స్ ఉండొచ్చు లేదంటే లేకపోవచ్చు. ఇక తర్వాత గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అయితే ఆల్రెడీ ట్రైలర్ కట్ ని రెడీ చేసుకున్నారంట. అదే సెకండ్ ట్రైలర్ కట్ ని అయితే మాత్రం ఈ సూపర్ బౌల్ ఈవెంట్ లోనే రిలీజ్ చేద్దామని చెప్పి. సూపర్ బౌల్ ఈవెంట్ లోనే ఒకవేళ ఆల్రెడీ కొన్ని పెద్ద ఫిల్మ్స్ టీజర్స్ గానీ ట్రైలర్స్ గానీ వచ్చేసినా ఖచ్చితంగా ఒక టీవీ స్పాట్ అయినా పక్కగా రిలీజ్ అవుతుంది అనమాట. రీజన్ ఏంటంటే వాటికి ఏదో ఒక సంబంధించిన ప్రమోషన్ అనేది సూపర్ బౌల్ ఈవెంట్ లో యూజ్ చేసుకుంటే అక్కడ చాలా పాపులారిటీ దక్కుతుంది. సో ఈ బిగ్ బడ్జెట్ హాలీవుడ్ ఫిల్మ్స్ అనేవి ఆల్రెడీ కంటెంట్స్ ఇంతకు ముందు వచ్చేసినా ఈ ఫిల్మ్ అనేది మార్చ్ 29 రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ ఈవెంట్ లో బాగా ప్రమోట్ చేసుకునే కంటెంట్ వదులుతారు. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ గా ఆ టైంలో బాగా పాపులారిటీ, రీచ్, పాపులేషన్ దగ్గర ఎక్కువ జరుగుతుంది అనమాట. ఇక తర్వాత కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న హాలీవుడ్ ఫిల్మే, కాకపోతే ఈ ఫిల్మ్ రిలీజ్ అవడానికి కొద్దిగా టైం ఉంది. అంటే ఇప్పుడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లా కాకుండా ఈ ఫిల్మ్ కి కొన్ని మంత్స్ టైం ఉంది అనమాట. సమ్మర్ లోని May 10 నా రిలీజ్ కాబోతుంది, సేమ్ ఎగ్జాక్ట్ గా కల్కి టైంలో రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ ఫిల్మ్ కి సంబంధించి టీజర్ వదిలారు అనమాట. యాక్చువల్ గా ఈ ట్రైలర్ అనేది మాట్లాడుతున్నప్పటికీ జస్ట్ 1 minute 40 seconds మాత్రమే వదిలారు. కాకపోతే ఈసారి సూపర్ బౌల్ ఈవెంట్ లో చాలా మంది చెప్తున్న ప్రకారం అయితే 2 minutes లేదంటే 3 minutes డ్యూరేషన్ ఉండే లాంటి ఒక పెద్ద ట్రైలర్ ని వదులుతారంట. యాక్చువల్ గా ఈ సూపర్ బౌల్ ఈవెంట్ లోని ఎక్కువ శాతం అయితే హాలీవుడ్ ఫిల్మ్స్ కి టీవీ స్పాట్స్ లాంటిది రికమెండ్ చేస్తారు, ఎందుకంటే తక్కువ డ్యూరేషన్ ఉంటుంది, మంచి అటెన్షన్ కొడుతుంది ఎక్కువ డ్యూరేషన్ కన్నా అంటారు. కానీ కొన్ని ఫిల్మ్స్ అనేవి అలాంటి ఒప్పుకోరు, అంటే రిలీజ్ కి దగ్గరలో ఉంది కాబట్టి షెడ్యూల్ ప్రకారం మా ఫిల్మ్ కి సంబంధించిన పెద్ద కంటెంట్ రిలీజ్ చేయాల్సిన టైం ఇదే కాబట్టి ఇప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పి ప్రిపేర్ అవుతారనమాట. ఎందుకంటే ఈ ఫిల్మ్ అనేది మేలో రాబోతున్నప్పటికీ జస్ట్ స్మాల్ టీజర్ లాంటిది వచ్చింది 1 minute 40 seconds అంటే. తర్వాత మేలో రాబోతుంది కాబట్టి ఏప్రిల్ దగ్గరలోనే ఫైనల్ ట్రైలర్ వదులుతారు. ఆ తర్వాత సినిమాకి 2 వారాల ముందు అన్నప్పుడు ఇక టీవీ స్పాట్స్ అనేవి హాలీవుడ్ ఫిల్మ్స్ లో ఏ రేంజ్ లో వదులుతారో సెపరేట్ గా నేను చెప్పక్కర్లేదు. సో ఆ టైప్ ప్రమోషన్స్ ఉంటాయి ఫిల్మ్స్ కి ఎక్కువగా. ఇక ఆ తర్వాత మరొక మోస్ట్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న హాలీవుడ్ ఫిల్మ్ అంటే ఈ ఇయర్ లో పర్సనల్లీ నాగానే కాదు చాలా మందికి డ్యూన్ 2. ఇది చూసి షాక్ అవ్వకండి, ఇప్పటికీ చాలా కంటెంట్ ఎక్కువ వచ్చేసిందని చెప్పి నా ఒపీనియన్ కూడా ఉంది. ఎందుకంటే ఫిల్మ్ అనేది పోస్ట్ పోన్ అయింది, లాస్ట్ ఇయర్ రావాలి కాబట్టి.
బట్ రిలీజ్ కి దగ్గరలో ప్రమోట్ చేసుకోవాలన్న కన్నా ఖచ్చితంగా ఎక్స్ట్రా కంటెంట్ అనేది వదలాలి. అందుకని ఇప్పటికీ చాలా కంటెంట్ ట్రైలర్స్ ప్రకారం అయితే అయిపోయింది గైస్. ఖచ్చితంగా సూపర్ బౌల్ ఈవెంట్ లో ఈ ఫిల్మ్ కి సంబంధించి ట్రైలర్ ఉండట్లేదని చెప్పి క్లారిటీ, ఎందుకంటే ఆల్రెడీ చూపించాల్సిన ట్రైలర్స్ చూపించేశారు. డైలీ మనకి టీవీ స్పాట్స్ లాంటివి చిన్న చిన్న ప్రోమోస్ కూడా వదులుతున్నారు, కానీ సూపర్ బౌల్ ఈవెంట్ లో ఒక స్పెషల్ ప్రోమో అనేది ఖచ్చితంగా ఉంటుందంటే, ఎందుకంటే ప్రమోట్ చేసుకోవాల్సిన బిగ్ ఈవెంట్ అనేది ఫిల్మ్ కి రిలీజ్ కి దగ్గరలో ఈ ఈవెంటే. గతంలో చాలా హాలీవుడ్ పెద్ద ఫిల్మ్స్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే ప్రమోట్ చేసుకోవాలనుకున్న ఈవెంట్స్ వస్తుంటాయి, కానీ అప్పటికే ఆల్రెడీ రివీల్ చేయాల్సిన కంటెంట్స్ అన్ని వదిలేసినప్పటికీ తప్పకుండా చేసేస్తారనమాట. ఇక తర్వాత స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ అయితే యాక్చువల్ గా ఈ ఇయర్ లో ప్లాన్ చేశారు స్టార్టింగ్ లోనే, కాకపోతే పోస్ట్ పోన్ అయింది అనమాట స్ట్రైక్ వలన. సో ఈ ఫిల్మ్ కి సంబంధించి ఎలాంటి టీజర్ ఫస్ట్ లుక్ గ్లింపుస్ ఏది కూడా ప్రస్తుతానికి అయితే అప్రోచ్ కాదు కదా, ప్లానింగ్ లో కూడా లేదంట. అసలు ఏ టైంకి రిలీజ్ చేస్తారు ఈ ఇయర్ లో క్లారిటీ కూడా ఇంకా ఇవ్వలేదు వాళ్ళు. ఇదే కాదు మరొక కామిక్ ఫిల్మ్ అయిన జోకర్ సెకండ్ పార్ట్ కి సంబంధించి కూడా, అంటే ఇది ఈ ఇయర్ సెకండ్ పార్ట్ లో అంటే మనకి స్టార్టింగ్ మంత్స్ లో రాబోతున్న ఫిల్మ్స్ అనేవి ఇక్కడ ప్రమోట్ చేసుకుంటారు, తర్వాత రాబోయే వాటి గురించి ఎప్పుడే ప్రమోట్ చేయడం అనమాట. సో గ్లాడియేటర్ 2 గానీ ముఫాసా లయన్ కింగ్ గానీ వీటికి సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ అనేది ఇక్కడ రాదు. దాంతోపాటు ఆల్రెడీ క్రేవెన్ ది హంటర్ అనేది ఆగస్ట్ లో వస్తున్నప్పటికీ టీజర్ మనకి ఎప్పుడో వచ్చేసింది, పోస్ట్ పోన్ కావడం వలన మళ్ళీ ఇప్పుడు స్పెషల్ కంటెంట్ అయితే ఈసారి ఎక్స్పెక్ట్ చేయకర్లేదు. తర్వాత డెడ్పూల్ 3 అయితే ఇక ఫిక్స్ లాక్డ్ అనమాట, ఆల్రెడీ ఎడిటింగ్ గానీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయారు. ఇక సూపర్ బౌల్ ఈవెంట్ లో గట్టిగా హడావిడి చేయబోయేది ఏదంటే అది ఖచ్చితంగా డెడ్పూల్ 3 అని ఈజీగా చెప్పేయచ్చు, ఎందుకంటే ఇప్పటిదాకా ఒక్క క్లారిటీ అంటే ఫస్ట్ లుక్ కానీ అఫీషియల్ గ్లింప్స్ టైప్ వీడియోస్ కానీ ఏమి కూడా రాలేదు, జస్ట్ అనౌన్స్మెంట్ లాంటిది వచ్చింది. ఫిల్మ్ కి రిలీజ్ చేయడానికి టైం ఉంది, జూలైలో రిలీజ్ చేస్తున్నారు, కాకపోతే అప్పుడే మనకి హడావిడి అనేది ఫిల్మ్ కి సంబంధించి ఫస్ట్ లుక్ లాంటిది ఒక టీజర్ వీడియో లాంటిది అయితే మాత్రం ఈ సూపర్ బౌల్ ఈవెంట్ లో రాబోతుంది, బాగా హల్చల్ అవుతుంది. ఎంసీనే మార్చిపోతుంది అంటున్నారు కదా, మరి టీజర్ కట్టి ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇక ఆ తర్వాత క్లారిటీ గైస్, ప్రాజెక్ట్ కల్కి అనేది కూడా సూపర్ బౌల్ ఈవెంట్ లో ఉంటుందా లేదా. సూపర్ బౌల్ లో ఇండియన్ ఫిల్మ్ ఏంటి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అనుకోకండి, యాక్చువల్ గా మీకు ఎప్పుడో చెప్పాల్సింది బట్ చెప్పలేదు. రీజన్ ఏంటంటే మీకు పొంగల్ టైంలోనే కల్కి సంబంధించిన టీజర్ అనేది సర్టిఫైడ్ జరిగింది, సిబిఎఫ్సి నుండి ప్రిపేర్ చేసుకున్నారు కట్ ని, కానీ రిలీజ్ చేయలేదు. ఓన్లీ రిలీజ్ డేట్ పోస్టర్ ని ఒక స్మాల్ వీడియో టైప్ లో కొన్ని థియేటర్స్ లోని ఆ రోజు ఇండియన్ వైడ్ గా ప్రమోట్ చేసుకున్నారు, పోతే ఆ టీజర్ సర్టిఫికేట్ సిబిఎఫ్సి నుండి అయింది కాబట్టి మరి రిలీజ్ చేయాలి కదా, ఎందుకు రిలీజ్ చేయలేదు బ్రో అని చెప్పి ఎవరు నాకు అడగలేదు కూడా. నేనైతే మిమ్మల్ని మిస్లీడ్ చేయాలని చెప్పి ఫేక్ న్యూస్ అయితే చెప్పలేదు, సర్టిఫికేట్ నేను చూసాను కాబట్టి సెంట్రల్ బోర్డు నుండి అదే మీకు చెప్పాను అనమాట. టీజర్ అయితే మాత్రం సెంట్రల్ బోర్డ్ దగ్గర మొత్తం సర్టిఫికేట్ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ రిలీజ్ చేయలేదు ఎందుకు అని చెప్పి నాకు కూడా డౌట్ వచ్చింది. తర్వాత సూపర్ బౌల్ లో ప్లాన్ చేయబోతున్నారని చెప్పి బజ్ ఎక్కువగా వచ్చింది. సో మీరు చాలా మంది కూడా ఆ న్యూస్ ని వినే ఉంటారు అనుకుంటా, నాకు తెలిసిన కొంతమంది ఒక సోర్స్ ని అప్రోచ్ చేయం ఆల్మోస్ట్ 100% ఈ న్యూస్ ఫేక్ అని చెప్తున్నారు, బట్ బజ్ అయితే మాత్రం ఆన్లైన్ లో అదే విధంగా ఉంది. అండ్ నాకు కూడా నమ్మకం అయితే ఉంది సూపర్ బౌల్ లో ఖచ్చితంగా టీజర్ అనేది వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారని, ఎందుకంటే రీసెంట్ గా మనం నాగేశ్వరి యొక్క ప్రమోషన్స్ గురించి అబ్జర్వ్ చేస్తే శాండీగో కామిక్ కాన్ ఈవెంట్ లో మాత్రమే కాదు బాంబే ఫెస్ట్ తోటి ఇండియన్ వైడ్ గా ఒక పోస్టర్ రివీల్ చేయడం, పొంగల్ టైంలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం ఇండియన్ వైడ్ గా అంతా బాగుంది కదా. సో ఖచ్చితంగా హాలీవుడ్ ప్యాన్వల్ గా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి, అండ్ రిలీజ్ కి కూడా సూపర్ బౌల్ ఈవెంట్ దగ్గరలోనే ఉంది కాబట్టి, అండ్ టీజర్ కట్ యొక్క సర్టిఫికేట్ కూడా సెంట్రల్ బోర్డు నుండి ఎప్పుడూ అయిపోయింది కాబట్టి ఇంకా దాచుకోవడానికి టీజర్ కట్ అనేది రెడీ చేసుకుంది. సో నాకు తెలిసినంత వరకు ఎక్కువగా నమ్మకం అయితే ఈ విధంగా ఈ మూడు కారణాల వలన స్ట్రాంగ్ గా అనిపిస్తుంది సూపర్ బౌల్ లో ఖచ్చితంగా టీజర్ కట్ ఉండొచ్చు అని చెప్పి. ప్యాన్యువల్ గా ప్రమోట్ చేసుకోవడానికి రిలీజ్ కి దగ్గరలో మంచి ఈవెంట్ ఉంది, ఇప్పటిదాకా ప్రమోషన్స్ అన్ని బాగున్నాయి కాబట్టి ఈసారి కూడా యూజ్ చేసుకునే మంచి టాలెంట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. దాంతోపాటు టీజర్ కట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకెంతకన్నా మంచి డేట్ రిలీజ్ చేయడానికి లేదు.